హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను కుస్కా ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి. అందుకే ఓన్లీ 1 గ్లాస్ మాత్రం తీసుకున్నాను. పిల్లలిద్దరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది అండి. కుస్కా ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. ముందుగా 1 గ్లాసు రైస్ తీసుకొని ఒక బౌల్లోకి దీన్ని 2 సార్లు వాష్ చేసుకోవాలి అండి. ఈ రైస్ని నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి, మనం ఇంట్లో వాడుకునే రైస్తోనే. బాస్మతి రైస్ ఇట్లా ఏమీ యూజ్ చేయట్లేదు. ఇలా 2 సార్లు కడుక్కొని కొద్దిసేపు నానబెట్టుకుంటే మనకి కుస్కా రైస్ వచ్చేసి చాలా మంచిగా పొడి పొడిగా బిర్యానీ టైప్ లాగా అవుతుంది అండి. ఒక సైడు టేస్ట్ కూడా ఇది బిర్యానీ టైప్ లాగానే ఉంటుందండి. అలాగే పిల్లలకి బాక్స్లో పెట్టడానికి కూడా చాలా చాలా ఈజీ రెసిపీ అండి. ఈ కర్రీ మాత్రం నేను అప్పుడప్పుడు ఇలా టైం దొరికితే చేసి పెడతా ఉంటాను పిల్లలిద్దరికి కూడా. తర్వాత స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అండి. ఇదొచ్చేసి మాది చిన్న కుక్కరు, 1 గ్లాసు రైస్ కంటే కొంచెం ఎక్కువగా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. 1 లీటర్ రైస్ కుక్కర్ అండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలి అండి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం పేస్ట్ ఇట్లా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు అండి, ఇలా డైరెక్ట్ వేసుకున్నా సరిపోతుంది. మీరు కావాలంటే పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు. తర్వాత మనకు బిర్యానీ ఫ్లేవర్ రావాలంటే కొంచెం పుదీనాకులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అండి రైస్కి. అందుకే పుదీనా కూడా ఇలా కొద్దిగా వేసుకోవాలి అండి. తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇలా అన్నిటినీ వేసి ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ కూడా. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం షాజీరా వేసుకోవాలి అండి. మనకు బిర్యానీ టేస్ట్ రావాలంటే బిర్యానీకి సంబంధించినవి కొన్ని వేసుకుంటే సరిపోతుంది. 1 చిన్న స్పూను షాజీరా వేశాను. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఇందులో ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 నార్మల్ సైజు టమాటాలు వేసుకుంటే సరిపోతుంది అండి. పెద్దవి అయితే 1 సరిపోతుంది. నేను నార్మల్ సైజు వేశాను కాబట్టి 2, చిన్నవి అయితే 3 వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా టమాటా ముక్కలు వేసి ఈ టమాటా ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి అండి. కుక్కర్లో వేస్తే చాలా తొందరగా ఫ్రై అవుతాయి, ఎందుకో తెలియదు టమాటా ముక్కలు, అందుకే తొందరగానే ఫ్రై అయిపోయాయండి. నేను ఇలా కలుపుతూ ఉండగానే ఇంకా ఉప్పు వేశారనుకోండి ఇంకా తొందరగా ఫ్రై అవుతాయి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారపొడి వేసుకోవాలి అండి. మీరు ఎంత స్పైసీగా తింటారు అనే దాన్ని బట్టి కారపొడి కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, కాకపోతే కారపొడి కూడా వేస్తే మనకు టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొద్దిగా ఇలా మసాలా పొడి వేసుకోవాలి. నేనైతే కొంచెం గరం మసాలా వేశాను, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేశాను అండి. అలాగే జీలకర్ర పొడి కూడా కొద్దిగా వేశాను ఇందాక. అలాగే చిన్న కప్పు పెరుగు వేసుకోండి ఈ 1 గ్లాస్కి రైస్కి సరిపడ మాత్రం. ఇలా పెరుగు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసాను చూసుకొని, ఎందుకంటే ఇందాక వేసింది మనం కర్రీకి సరిపోతుంది, ఇప్పుడు వేసిందేమో రైస్ మొత్తానికి కూడా సరిపోతుందండి, అందుకే ఇప్పుడే వేసేసాను. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఈ నెల మమాఎర్త్ నుంచి నేను సబ్బులు తెప్పించుకున్నానండి, సోప్స్. అది కూడా 2 రకాల వెరైటీస్ ట్రై చేద్దాము అనేసి నాకు అనిపించింది, అందుకే 2 రకాల వెరైటీస్ ఆర్డర్ పెట్టుకున్నాను. నేను 2 రకాలుగా ఈ సోప్స్ ట్రై చేశాను, అంటే 2 రకాలు ట్రై చేశాను. ఇందులో నాకు బాగా నచ్చింది మాత్రం ఈ ఉప్టన్ అండి, మా వారికి ఏమో ఇది నచ్చిందంట. ఇవి రెండు కూడా స్మెల్ అయితే ఎంత బాగున్నాయో, ఓపెన్ చేసిన తర్వాత మంచి స్మెల్ వస్తున్నాయండి. అసలు సోప్స్ కంటే డిఫరెంట్ మంచి స్మెల్ వస్తున్నాయి. ఇందులో మనకు ఒక్కొక్క ప్యాకేజ్లో 4 వస్తాయండి సోప్స్. ఇలాగా నేను ఆల్రెడీ ఇందులో ఒకటి యూస్ చేశాను కదా, ఒక్కొక్కటి వచ్చేసి మనకు 125 గ్రామ్స్ అట్లా ఉంటుంది. అలాగే ఇది ఎందుకు యూస్ చేయాలంటే మన స్కిన్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది అండి. అండ్ ఈ ఉప్టన్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్లో వచ్చేసి టర్మరిక్ అండ్ శాండిల్వుడ్ ఉంటుంది అండి. తర్వాత మనకు ఈ
విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్లో వచ్చేసి విటమిన్ సి ఉంటుంది అండ్ హనీ ఉంటుంది అండి. ఎవరెవరి ఫేస్కి అయితే హనీ అప్లై చేస్తారో, అంటే ఫేస్ ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు చాలామంది హనీ కూడా అప్లై చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళకు ఇది బాగా యూజ్ అవుతుంది అండి. ఇంకా శాండిల్వుడ్ కావాలి, ఇంకా వెరైటీగా కావాలి అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది, ఈ ఉప్టన్ సోపు. అంటే కొంతమందికి పసుపు కూడా పడదు అంటారు కదా ఫ్రెండ్స్, అట్లాంటి వాళ్ళు ఇలా ఉప్టన్ సోప్ యూజ్ చేయొచ్చండి, చాలా బాగుంటుంది. ఇందులో టర్మరిక్ కలుస్తుంది కదా అందుకోసం. ఇంకా హనీ ఎక్కువగా అప్లై చేసే వాళ్ళైతే ఈ సోపు. నేనైతే రెండో రకాలుగా ట్రై చేశాను, నాకు ఇది బాగా నచ్చింది, మా వారికేమో ఇది అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాయిస్ ఉంటుంది కదా. అండ్ సోపు ఇది బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఫేస్కి ఈ సోపు ఎలా అప్లై చేశాను ఈ రెండు సోపులు అనేది ఒక చిన్న వీడియో క్లిప్ పెట్టాను, అది చూసి రండి. తర్వాత మనం మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఈ సోప్స్ గురించి. ఫస్ట్ నాకు నచ్చిన ఉప్టన్ సోపు యూజ్ చేసి చూస్తున్నానండి, ఉప్టన్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోపు. ఇందులో టర్మరిక్ అండ్ శాండిల్వుడ్ ఉంటుంది కాబట్టి ఇలా మనకు సోప్ కొంచెం చూడడానికి ఎల్లో కలర్ లాగా కనిపిస్తుంది. స్మెల్ మాత్రం ఓపెన్ చేసిన తర్వాత ఎంత సూపర్ ఉందో అండి. ఇది నేను యూజ్ చేసిన ఫస్ట్ డే అండి. ఇంకా ఫస్ట్ డే యూజ్ చేసినప్పుడే ఎలా ఉంటే 1 వీక్ 10 డేస్ తర్వాత ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది మీరే ఖచ్చితంగా చూడొచ్చు. నేను ఫస్ట్ డే తీసినప్పుడే షూట్ చేస్తానండి ఎప్పుడూ కూడా మీకు కరెక్ట్గా తెలియడానికి. చూసారా ఇలా ఫేస్కి అప్లై చేసుకున్నాను, ఇంకా వాటర్ అంతా కూడా ఇలా ఉన్నాయి అండి. మన ఫేస్కి వాటర్ మొత్తం ఎగ్గితే అప్పుడు ఫేస్ నీట్గా అవుతుంది. తర్వాత ఇది వచ్చేసి సెకండ్ సోప్ అండి, ఇది విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ అండి. ఇందులో మనకు మాయిశ్చరైజింగ్ లోషన్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి మన స్కిన్ కూడా పగలకుండా నీట్గా ఉంటుంది. ఇది ఫేస్కే కాదు అండి, బాడీ అంతటికి కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే జస్ట్ నేను ఇప్పుడు మీకు ఫేస్కి చూపిస్తున్నానండి, మనం హ్యాండ్స్ కూడా అప్లై చేసి చూసుకోవచ్చు అండి. మీకు ఈజీగా తెలిసిపోతుంది బాడీ అంతటికి అప్లై చేసుకుంటే. ఇది అప్లై చేసిన తర్వాత కూడా నా స్కిన్ బాగుంది అండి. ఫస్ట్ది అప్లై చేసినప్పుడు బాగుందా, సెకండ్ది అప్లై చేసినప్పుడు బాగుందా చెప్పండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి రెండు కూడా నేను ఎలా అప్లై చేశాను ఫేస్కి అనేది. ఇవి ఫేస్ కాదు అండి, బాడీ అంతటికి కూడా అప్లై చేయొచ్చు. జస్ట్ మీకు నేను ఫేస్కి అప్లై చేసి చూపించాను అండి. నాకైతే రెండు కూడా బాగా నచ్చాయి. అలాగే మనకు ఇందులో యాడెడ్ మాయిశ్చరైజింగ్ లోషన్ కూడా ఉంటుంది కాబట్టి మన స్కిన్ వచ్చేసి పేలకుండా ఉంటుంది అండ్ నీట్గా ఉంటుంది అండి. మనకు బయట సోపులు అనుకోండి, మనం వాడినప్పుడు ఫేస్ నీట్గా అనిపిస్తుంది, అలాగే స్కిన్కి మనం ఇలా వాటర్ అప్లై చేసినప్పుడు ఫేస్ అంతా కూడా డ్రై అయిపోతుంది కదా అండి మనం తుడుచుకునేటప్పుడు. అలా కాకుండా మంచి మాయిశ్చరైజింగ్ లాగా కూడా మనకు ఈ సోప్స్ యూజ్ అవుతాయి అన్నట్టు. అందుకోసం నేను ఇవి ఒకసారి తెప్పించుకొని యూజ్ చేయాలి అనేసి నాకు అనిపించింది. యూజ్ చేశాను, నాకు దాదాపు 1 వీక్ 10 డేస్లోనే బెస్ట్ రిజల్ట్ కనిపించింది. అందుకే నా జెన్యున్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను దాదాపు ఇంట్లో అన్నీ కూడా మమాఎర్త్ ప్రొడక్ట్సే యూజ్ చేస్తాను, ఇక మీద నుంచి సోప్స్ కూడా వాడదామనేసి ఇవి తెప్పించుకున్నాను. ఇవి మనం సమ్మర్లో వింటర్లో ఎప్పుడైనా వాడవచ్చు. కాకపోతే మనకి ఇప్పుడు సమ్మర్లో బయటికి వెళ్తే ఎక్కువ ట్యాన్ వస్తుంది కదా అండి సన్ నుంచి, అట్లాంటప్పుడు ఇవి కూడా యూజ్ చేశారు అనుకోండి చాలా బాగుంటుంది, మన స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది అండి. అలాగే మమాఎర్త్ ప్రొడక్ట్స్ మనం ఎక్కడైనా బై చేయొచ్చు అండి, అంటే మమాఎర్త్ ప్రొడక్ట్స్ ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో తీసుకోవచ్చు అండి. ఆన్లైన్లో కనుక తీసుకోవాలి అంటే మమాఎర్త్ యాప్ అవైలబుల్గా ఉంటుంది, అలాగే వెబ్సైట్ కూడా అవైలబుల్గా ఉంటుంది అండి. అలా కాకుండా మీరు మమాఎర్త్ ప్రొడక్ట్స్ ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్, అమెజాన్ ఇందులో కూడా తీసుకోవచ్చు అండి. వాటి యొక్క పూర్తి డీటెయిల్స్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. మమాఎర్త్ యాప్ అలాగే లింక్ మాత్రం కంపల్సరీ ఉంటుందండి, వెబ్సైట్ లింక్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒక్కసారి చెక్అవుట్ చేశారనుకోండి మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి అండి. అలాగే మమాఎర్త్ ప్రొడక్ట్స్ మీరు ఆఫ్లైన్లో ఎలా తీసుకోవచ్చు అంటే, మీకు ఎక్కడ సూపర్ మార్కెట్లో అయినా మమాఎర్త్ ప్రొడక్ట్స్ ఇప్పుడు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఈవెన్ మెడికల్ షాప్లో కూడా దొరుకుతున్నాయి అండి. అలాగే బయట డీమార్ట్లో, నార్మల్ షాపులలో, అన్ని ప్లేసులలో ఇప్పుడు మమాఎర్త్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ అవైలబుల్గా ఉంటుంది. అలాగే మీరు మమాఎర్త్ ప్రొడక్ట్స్ బయట తీసుకోవచ్చు, ఇలా ఆన్లైన్లో తీసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో తీసుకున్నా కూడా మీకు డిస్కౌంట్ కావాలి అంటే మమాఎర్త్ ప్రొడక్ట్స్ నా కూపన్ కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. నా కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేశారు అనుకోండి, మమాఎర్త్ ప్రొడక్ట్స్ ఏవి తీసుకున్నా మీకు నా ద్వారా 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. అది ఎలాగో అనుకుంటున్నారా,
నా కూపన్ కోడ్ వచ్చేసి ఆర్టీసీ 2024 అని ఉంటుంది అండి. ఈ కూపన్ కోడ్ కనుక మీరు యూస్ చేశారనుకోండి, మమాఎర్త్ నుంచి ఓన్లీ సోప్సే కాకుండా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్కి 20% డిస్కౌంట్ అనేది నా ద్వారా మీరు పొందవచ్చు. అలాగే మమాఎర్త్ ప్రొడక్ట్స్ వచ్చేసి మన ఇండియా బ్రాండ్, ఎటువంటి కెమికల్స్ యూస్ చేయరు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు, ప్లాస్టిక్ పాజిటివ్ అండి. అలాగే ఇంకా మమాఎర్త్ ప్రొడక్ట్స్ నేను తీసుకోవడానికి మంచి రీజన్ ఏంటి అంటే, మమాఎర్త్ వాళ్ళు మనం తీసుకునే ప్రతి ఒక్క ప్రొడక్ట్ని ఒక ప్లాంట్తో అసోసియేట్ చేస్తారు ఫ్రెండ్స్. అది నాకు బాగా నచ్చిన మెయిన్ మెయిన్ థింగ్ అండి, ఎందుకంటే ఇట్లాంటివి మనం ఎక్కడా చూసి ఉండము. అలాగే ఇంకా మమాఎర్త్ ప్రొడక్ట్స్ గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా, మీకు ఎట్లాంటి ప్రొడక్ట్స్ అయితే బాగుంటాయి, మీ స్కిన్కి ఏదే సెట్ అవుతాయి ఏంటి అనేది డీటెయిల్స్ ఇట్లా కావాలి అంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కంపల్సరీ అట్లాంటివి తీసుకొని చేసి చూపిస్తానండి ప్రతి ఒక్కటి రివ్యూ కూడా. అండ్ ఈ మంత్ నేను తీసుకున్న ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. నాకైతే బాగా యూజ్ అయ్యాయి ఫ్రెండ్స్, అందుకే నా జెన్యున్ రివ్యూ మీతో షేర్ చేసుకున్నాను. మళ్ళీ సరికొత్త ప్రొడక్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అంతవరకు బాయ్. ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మనం నానబెట్టిన రైస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, నార్మల్ రైస్, ఇవి వేసుకోవాలి అండి. ఇందులో నేను ఎక్కువసేపు నానబెట్టలేదు, మరి 10-15 నిమిషాలు మాత్రమే నానబెట్టాను. మరి ఎక్కువసేపు నానబెడితే కూడా ఇవి నార్మల్ రైస్ కాబట్టి మనం కలిపినప్పుడు విరిగిపోతాయి అండి. అందుకే మీరు ఇలా రైస్ వేసినాక కలిపేటప్పుడు కూడా కొంచెం మెల్లిగా కలుపుకోండి, సైడ్ల నుంచి మాత్రమే. మొత్తం బాగా కసాపిసా కలిపాము అనుకోండి, అస్సలు రైస్ లాగా కావు అన్నట్టు మొత్తం విరిగిపోయి మనకు నూకల్లాగా వస్తుంది రైస్, బిర్యానీ రైస్. అందుకే చూసుకుంటూ నెమ్మదిగా కలుపుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా రైస్ వేసిన తర్వాత ఒక గ్లాసు రైస్కి నేను కరెక్ట్గా ఒక గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మనం ఇందాక ఇందులో పెరుగు వేసాము, ఇంకా కొంచెం గ్రేవీలాగా వచ్చింది కదా, అది కరెక్ట్గా సరిపోతుంది అన్నట్టు. లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కసూరి మేతి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కొద్దిగా వేసుకోండి. ఇలా చేతులతో నలిపి ఇలా వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ తీసుకోండి ఫ్రెండ్స్. 2 అంటే 2 తీసుకోండి మీడియం ఫ్లేమ్లో మాత్రం, అప్పుడే మనకు రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అండి. మీరు ఇంకా టైం ఉంటే సిమ్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ మీడియం ఫ్లేమ్ అనుకోండి మనకు కరెక్ట్గా సరిపోతుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా మనకు రైస్ కుక్ అవుతుంది అండి. ఈ కుస్కా రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి మాత్రం చాలా చాలా ఈజీ రెసిపీ అండి. వాళ్ళకి ఎప్పుడైనా బిర్యానీ తిన్న ఫ్లేవర్ రావాలి అంటే మాత్రం ఇలా చికెన్ మటన్ పెట్టకుండా కుస్కాతో చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా స్కూల్లో షేర్ చేసుకుంటే చాలా బాగుందంటారు మా పిల్లలు. ఇలా అప్పుడప్పుడు బాక్స్లోకి నేను టైం ఉన్నప్పుడు పెడతానండి, తీసుకెళ్తూ ఉంటారు మా పిల్లలిద్దరి ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకుంటారు అన్ని రెసిపీస్, కూరలు, అన్నము. ఇలా వర్షిత్ చేయమన్నాడు ఈరోజు ఇలా కుస్కా రైస్, అందుకోసం ప్రిపేర్ చేశానండి. పిల్లలకు కూడా ఇప్పుడు బాక్స్లో పెడుతున్నాను కొంచెం చల్లారబెట్టడానికి. రైస్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా అయ్యిందో. అలాగే ఒక 5 మినిట్స్ విజిల్ పోయేంత వరకు ఉమ్మగిలనివ్వండి, అప్పుడే పర్ఫెక్ట్గా మంచిగా అవుతుంది అండి రైస్ కూడా. తర్వాత వాళ్ళకి స్నాక్స్ లాగా తినడానికి పెట్టడానికి నేను జామకాయ కూడా కట్ చేస్తున్నాను లవిత్ కోసం. లవిత్కి డైలీ జామకాయలు పెడుతున్నానండి, వానికి ఇష్టము అందుకోసం. ఈ కుస్కాలోకి లాస్ట్గా ఫైనల్గా తినడానికి కొంచెం పెరుగు అయితే బాగుంటుంది అండి టేస్ట్ కూడా. ఇంకా వేరే కర్రీస్కి ఇట్లా ఏమీ అవసరం లేదు. అలాగే కుస్కా రైస్లోకి మనం ఈ మధ్యలో ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా అండి, అది తింటే కూడా చాలా చాలా బాగుంటుంది. కానీ నేను పెరుగు పెడుతున్నాను, ఇంకా మామిడికాయ పచ్చడి కొత్తది పెట్టుకోలేదు అండి, అందుకే పిల్లలకి కొంచెం పెరుగు పెట్టి పంపించాను లాస్ట్గా తినడానికి. 5-6 ముద్దలు లాస్ట్లో పెరుగులో తింటారు వాళ్ళు, అందుకే ఎక్కువ పెట్టలేదు, మళ్ళీ తింటే నిద్ర వస్తుంది కదా పెరుగు తింటే. అందుకే వర్షితేమో సైకిల్ మీద వెళ్ళిపోయాడు, 1 బాక్స్ వచ్చేసి ఇలా స్కూటీ మీద వెళ్తుంది అండి. నేను మంగళవారం శుక్రవారం ఇలా పసుపు కుంకుమ వేయకుండా కలర్స్ వేస్తున్నానండి. పసుపు కుంకుమ వేస్తే అక్క తొక్కొద్దు, అది మంచిది కాదు అనేది చాలామంది కమెంట్ పెట్టారు, అలాగే నాకు కూడా అనిపించింది. అందుకే నా దగ్గర ఎట్లయినా కలర్స్ కూడా ఉన్నాయి కదా అనేసి నేను ఇలా కలర్స్ కూడా పెడుతున్నాను అండి, ముగ్గు వేస్తున్నాను. ఇది వచ్చేసి మాది బ్రహ్మ కమలం చెట్టు అండి,
మొన్ననే గడ్డి పీకేశాను, మళ్ళీ మొలిచింది, మళ్ళీ తీసేయాలండి. ఒకరోజు మొత్తం పైన చెట్లు ఏమేమి ఉన్నాయో చూసుకొని వాటన్నిటి మీద ఒకరోజు టైం కేటాయించాలి. మందార పువ్వు పూసింది, అలాగే ఫస్ట్ టైం అండి మాకు చెట్టుకి శంఖు పువ్వు పూసింది. నేను పైకి వచ్చి చూసేసరికి శంఖు పువ్వు పూసింది ఫస్ట్ది. ఇంకా ఇది ఫస్ట్ ఫస్ట్ది కాబట్టి గణపయ్యకు పెడదామనేసి నేను తీసుకెళ్తున్నానండి శంఖు పువ్వు. చూడ్డానికైనా భలే ఉంటుంది అండి, అలాగే శంఖు పువ్వులు ఏ దేవునికైనా పెట్టొచ్చంట, అందుకే తీసుకెళ్తున్నాను. ఇలాగ మాకు పార్క్ ఉంది కదా పక్కన, అక్కడ కూడా కొన్ని శంఖు పువ్వుల చెట్టు ఉన్నాయండి, అక్కడ కూడా తీసుకెళ్తాను అప్పుడప్పుడు. తర్వాత ఇదొచ్చేసి హాల్లో చిన్ని కృష్ణుడు ఉన్నాడన్నట్టు, అక్కడ కూడా ఇలా ధూపం పెడతాను, ఫ్లవర్స్ పెడతాను. అలాగే చిన్నది నాకు గంగాలం ఉందండి, ఇక్కడ కూడా ఫ్లవర్స్ పెడతాను అండి. 5 లేదా 9 లేదా 11 పెడతాను. దగ్గర నా దగ్గర ఉన్న మొత్తం రోజ్ ఫ్లవర్స్ అన్నీ పెట్టేశాను ఈరోజు. తర్వాత తులసి కోట దగ్గర కూడా మార్నింగే దీపం పెట్టడం కంప్లీట్ అయిపోయిందండి. నేను రోజు తలస్నానం చేయను అండి, బుధవారం శనివారం చేస్తాను. అలాగే నాన్ వెజ్ గిట్లా ఏమైనా తింటే చేస్తాను అండి తలస్నానం. చాలామంది అడగొచ్చు మీరు తలస్నానం చేయలేగాక అన్ని ప్లేస్లలో దీపం పెట్టారంటే, నేను నాన్ వెజ్ తినలే కాబట్టి తలస్నానం చేయలేదు అండి, నార్మల్గా స్నానం చేసేసాను. అలాగే పూజ గదిలో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అండి. మనం ఫ్రూట్స్ గిట్లా పెడితే నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు అండి. ఫ్రూట్స్ కాకుండా ఏమైనా నైవేద్యాలు చేసి పెడతాం కదా ఫ్రెండ్స్, అప్పుడైతే కంపల్సరీ మనం నీళ్లు పెట్టాలంట. చెప్పాను కదా దేవుని కూడా పొలమారినట్టు అవుతుంది అని, నేను కొన్ని ప్లేసులలో పూజకి వెళ్ళినప్పుడు విన్నానన్నట్టు. అందుకే ఈరోజు నీళ్లు గిట్లా ఏం పెట్టకుండా ఇలా సింపుల్గా పూజ చేసుకున్నానండి. ఫ్రూట్స్ బెల్లం అయితే ఎప్పుడూ కంపల్సరీ నేను పెడతా ఉంటాను డైలీ. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, మెంతి కూర టమాటా. స్టవ్ మీద వచ్చేసి మళ్ళీ ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసాను అండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసాను. ఇంకా మిగతాదంతా మీరే చూసేయండి ఫ్రెండ్స్, ఈజీ రెసిపీ ఇది అండ్ హెల్దీ రెసిపీ, టేస్టీ రెసిపీ అండి. వారానికి ఒకసారి ఇలా మెంతి కూర తింటే చాలా మంచిది అండి ఆరోగ్యానికి కూడా. Thank you.
సో ఫ్రెండ్స్ చూసారు కదా మెంతికూర టమాటా కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది. ఇది చాలా ఈజీ రెసిపీ అండి, తొందరగానే వండుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది అండి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇలా మెంతికూర టమాటా కర్రీ సర్వ్ చేశాను కొంచెం అన్నంలోకి. ఇంకా వేరే కర్రీస్ ఏమీ ప్రిపేర్ చేయలేదు అండి. మా వారికి ఈ కర్రీ ఇష్టం అన్నట్టు అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇందులో పెసరపప్పు వండుకుంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది అండి, మెంతికూర టమాటా పప్పు అలా కూడా ప్రిపేర్ చేస్తాను అండి. అలాగే మా వారికి బాక్స్లోకి నువ్వులుండలు, డ్రై ఫ్రూట్స్ పెట్టాను, తను తినడానికి ఇప్పుడు ఒకటి నువ్వులుండ, తర్వాత బెల్లం కూడా పెట్టాను అండి. బెల్లం ఎందుకు అక్క డైలీ పెడుతున్నారంటే, మా వారు చేసేది ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీ కాబట్టి ట్రాఫిక్లో తనకి ఎక్కువ డస్ట్ ముక్కులోకి వెళ్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. బెల్లం కనుక డైలీ కొంచెం తిన్నారనుకోండి, ఆ లోపలికి వెళ్ళిన డస్ట్ అంతా కూడా క్లియర్ అవుతుంది అండి, బాడీ లోపలికి వెళ్ళిన డస్ట్ అంతా. అందుకే కంపల్సరీ మా వారు డైలీ కొంచెం బెల్లం అయితే ఖచ్చితంగా తింటారు అండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను, ఎందుకు అనుకుంటున్నారా? చాలామంది అక్క ఈ మధ్యలో మీరు బాగా లావయ్యారు అన్నారు కదా. అవును అండి, నేను లావ్ అయిపోయాను. 60 kgs ఉండేదాన్ని 63 kgsకి వస్తే ఇంకా లావు కాకుండా ఏమవుతాను? నాకు కూడా ఈ మధ్యలో నా బాడీ కొంచెం బరువుగా అనిపిస్తుంది, పనులు చేస్తూ ఉంటే కూడా ఎక్కువ ఆయాసం వస్తుందండి. అందుకే డ్యాన్స్ ప్రాక్టీసు ఈవినింగ్ నుంచి చేస్తూ ఉన్నాను. ఈరోజేమో పిల్లలు ట్యూషన్కి వెళ్ళి తొందరగా వచ్చేసారండి. నేను సాయంత్రం పనులన్నీ చేసుకొని మంచిగా డ్యాన్స్ ప్రాక్టీస్ ఏమో చేద్దామనేసి నేను అనుకుంటే మధ్యలో లవిత్ వచ్చేసి ఇంకా వాడు కూడా చేస్తూ ఉన్నాడు. నేనేం ప్రాక్టీస్ చేస్తున్నానంటే స్పీడ్గా ఉన్న పాటల మీద డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది కదా. అందుకే కుర్చీ మడత పెట్టి సాంగ్ ఉంటుంది కదా డ్యాన్స్, అది ప్రాక్టీస్ చేస్తున్నానండి. మొత్తం డ్యాన్స్ చేసామనుకోండి బాడీ అంతా కూడా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ప్రత్యేకించి మళ్ళీ ఇంకా ఇవన్నీ ఏమీ చేయని అవసరం లేదు. అందుకే టైం దొరికినప్పుడల్లా ఇలా మార్నింగ్ టైంలో అయినా ఈవినింగ్ టైంలో అయినా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి అనేసి నేను అనుకుంటున్నాను. కానేమో టైం దొరకట్లేదండి, టైం దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా ప్రాక్టీస్ చేస్తాను. నేను మళ్ళీ 60 kgsకి ఖచ్చితంగా రావాలి, 63 స్టార్టింగ్లో ఉన్నాను. అందుకే ఇంకా నాకు కూడా ఏదోలా అనిపించి ఇలా ఏ పాట మీద పడితే ఆ పాట మీద డ్యాన్స్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ కుర్చీ మడత పెట్టి సాంగ్ రీల్స్లో కూడా బాగా ట్రెండ్ అయిపోయింది కదా, అందుకే మీకు కూడా ఒకసారి చేసి చూపిద్దాం అనేసి నేను చేస్తున్నాను. నాకు ఒకరు కమెంట్ పెట్టారు ఇన్స్టాగ్రామ్ పేజ్లో, ఏంటి అంటే, మీరు ఒక పోలీస్ వైఫ్ ఉండి ఇలా డ్యాన్స్ చేయొచ్చా అంటే, డ్యాన్స్ అనేది నాకు ఇష్టం అండి, మా వారితో దానికి సంబంధం ఏమీ లేదు, ఎవరికి ఇష్టం ఉన్న పనులు వాళ్ళ చేసుకోవచ్చు, ప్రత్యేకించి మన హస్బెండ్ డ్యూటీ గురించి ఆలోచించొద్దు. నాకైతే ఇలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండడం చాలా ఇష్టం, నాకు వేరే వాళ్ళు ఏదైనా చెప్తే కూడా నచ్చదు అన్నట్టు. అట్లాంటివి అయితే డ్యాన్స్ నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను, ప్రత్యేకించి ఎవరి గురించో నా ఒపీనియన్ మార్చుకునే అంత సీన్ అయితే నాకు లేదు, నాకు అసలు నచ్చదు కూడా. అలా నాకు తగ్గట్టు నేను నాకు ఇష్టం వచ్చినట్టు ఉండడమే ఇష్టం అండి. దీన్ని నెగిటివ్గా అనుకున్నా సరే, మీరు పాజిటివ్గా అనుకున్నా సరే, నాకు డ్యాన్స్ ఇష్టం కాబట్టి నేను చేస్తూ ఉంటాను. దానికి మా వారు కూడా ఏమీ అభ్యంతరం చెప్పరు అండి, దయచేసి మీరు అలా అనకండి. మా వారి డ్యూటీకి నా డ్యూటీకి పొంతన పెట్టకండి. ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నాను, అది మా వారికి నచ్చే చేస్తున్నాను, ఈ డ్యాన్స్ కూడా అంతే అండి. దయచేసి దాని గురించి తప్పుగా మాత్రం అనుకోకండి. నేను దాదాపు ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేశానండి, డ్యాన్స్ జుంబా డ్యాన్స్ అన్నీ కలిపి కొట్టేశాను. చాలా అలసిపోయాను అండి, వెంటనే స్నానం చేసేసి వచ్చి ఇంకా పిల్లలకి అన్నం పెట్టేశాను. నేను కూడా తినేస్తున్నానండి ఎర్లీగా, 7:30 లోపే నా డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది డైలీ. ఏదైనా సరే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ సరికొత్త బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.